రాజధాని తరలింపుకు సంబంధించి మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి ఇంకా అధికారికంగా ప్రకటన రాలేకపోయినా అధికారికంగా ఒక క్లారిటీ ప్రజలకు ఇంకా ప్రభుత్వం ఇవ్వకపోయినా సరే రాజధాని తరలింపు ప్రక్రియ మాత్రం కొనసాగిపోతుంది. ఇందుకు సంబంధించిన పనులన్నీ చకచక జరిగిపోతున్నాయి అనేది కొన్ని వార్తల సారాంశాన్ని బట్టి ప్రజలకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇదే టైంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నివాసం ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు విశాఖలో అనే దాని మీద ఒక సమాచారం అందుతుంది. అయితే గెస్ట్ హౌస్లు ఖచ్చితంగా, ఎందుకంటే అమరావతి ఎప్పటి నుంచి ఎప్పుడైతే అమరావతి నుంచి రాజధానిని తరలిస్తారో దానికి అక్కడ ఉన్న మంత్రులు కానివ్వండి ముఖ్యమంత్రులు కానివ్వండి విశాఖలో వసతి ఏర్పాటు చేయడం అనేది ప్రభుత్వం మీద ఉన్న అతిపెద్ద ఒక సవాల్ ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే అతి తక్కువ టైంలోనే రాజధాని వ్యవహారాలన్నీ విశాఖ నుంచే కొనసాగించాలనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి గారిని ఒక గెస్ట్ హౌస్లో ఏమన్నా ఉంచుతారా లేదంటే ఒక మంచి హోటల్లో రూమ్ తీస్తారా అనే దాని మీద కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారులు ముఖ్యమంత్రి నివాసానికి యోగ్యమైన అతిథి గృహాలు ఏమైనా ఉన్నాయా ప్రభుత్వానికి సంబంధించి అనే ఎంక్వైరీ ఆల్రెడీ మొదలుపెట్టారు. కాకపోతే అంత ఆమోదయోగ్యంగా, అంటే ముఖ్యమంత్రి ఉండడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు, పూర్తి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ఆయనకు ఒక ఇల్లు ఏర్పాటు చేయాలి. అలాంటి ఆల్రెడీ ఉన్న అతిథి గృహాలు అందుకు అనువుగా ఉన్నాయా లేదా అనే దాని మీద అధికారులు ఒక ఎంక్వైరీ అయితే మొదలుపెట్టారు. కానీ అంత ఆశించదగ్గ ఫలితాలు అయితే రాలేదు అనే సమాచారం. ఈ నేపథ్యంలోనే ఏదైనా ఒక హోటల్ను తీసుకుని హోటల్లో బస చేస్తారా అనే దాని మీద కూడా ఒక ప్రచారం జరుగుతుంది. అయితే ప్రస్తుతం మాత్రం గెస్ట్ హౌస్లో ఉండాలన్నా లేదంటే ఒక హోటల్లో ఉండాలన్నా అందుకు ఇంటెలిజెన్స్ ఒప్పుకునే అవకాశం ఉందా లేదా అనేది కూడా చాలా, ఎందుకంటే అక్కడ సరైన భద్రత లేదా లేకపోయినా ఏదైనా సరే ముఖ్యమంత్రిని అక్కడ ఎక్కడ పడితే అక్కడ ఉంచరు. ఏ హోటల్లోనో ఉండి ఈరోజు ఉండిపోదాం ఒక నాలుగు రోజులు ఉండిపోదామంటే కుదరదు. ఖచ్చితంగా ఒక సరైన భద్రత మధ్య ఒక నివాసం ఉండాలి, అందులోనే ఉంచుతారు. కాబట్టి ఇందుకు తగ్గట్టుగా హోటల్ కూడా లేదు అనేది కూడా అర్థమవుతుంది. కొన్ని కొన్ని ఒకటి రెండు హోటల్స్ వాళ్ళు నిర్ధారించిన దానికి సంబంధించి పూర్తిగా రిపేర్లు చేయించడం, భద్రతకు సంబంధించి ఏర్పాట్లు చేయడం ఇవన్నీ కూడా చూడాలి. అయితే ఈ నేపథ్యంలో అక్కడ గెస్ట్ హౌస్లో ఉంచుతారా లేదంటే ఏదైనా హోటల్లో ఉంచుతారా అనేది చూస్తారు. కాకపోతే ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒక అమరావతిలో, ఎలాగైతే తాడేపల్లిలో ఎలాగైతే ఒక సొంత నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారో తాడేపల్లిలో సీఎం జగన్మోహన్ రెడ్డి, అలాగే విశాఖలో కూడా ముఖ్యమంత్రి ఉండేందుకు అనువుగా ఒక ప్రాంతంలో ఒక స్థలంలో ఒక సొంత నివాసాన్ని ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు అనేది కూడా ఒక సమాచారం. అయితే ఈ విశాఖలో ఇందుకు సంబంధించి ఎక్కడ అనువైన స్థలం ఉంది, నగరు శివార్లోనే ఇది సాధ్యమవుతుందా అనేది కూడా అధికారులు ఇప్పటికే ఎంక్వైరీ చేస్తారు. అయితే నగరు శివార్లో కానీ లేదని ఏదైనా కొండ ప్రాంతంలో కానీ సీఎం నివాసం ఏర్పాటు చేస్తే బెటర్, భద్రతా పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పి అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మధురవాడ లేదంటే భీమిలి, కాపులుప్పాడ, తిమ్మాపురం ఈ ప్రాంతాల్లో స్థలాల కోసం వెతుకుతున్నారు. అంటే ఈ నాలుగు ఏరియాల్లో ఎక్కువ, మధురవాడలో ఎక్కువ స్థలాలు ఉన్నాయా నివాసానికి ఆమోదయోగ్యమైన స్థలాలు జగన్ గారి నివాసానికి, లేదంటే భీమిలిలో ఉన్నాయా, కాపులుపాళ్ళలో ఉన్నాయా, తిమ్మాపురంలో ఉన్నాయా అనే దాని మీద అధికారులు ఆల్రెడీ స్థలాల కోసం వెతుకుతున్నారు. వాళ్ళకి అనుకూలంగా ఉండే భూమి కనిపిస్తే మాత్రం వెంటనే సీఎం సొంత ఇంటి నిర్మాణం చాలా వేగంగా ప్రారంభిస్తాము, ఎక్కువ టైం తీసుకోకుండా ఆ సొంత ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకు ఏదైనా ప్రభుత్వ గెస్ట్ హౌస్లో సీఎం బస చేస్తారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. అయితే ఎక్కడ సీఎం నివాసం ఏర్పాటు చేస్తారు అనే దాని మీద మాత్రం ఒకవేళ స్థలం దొరికినా సమాచారం బయటకు రాకుండా అధికారులు చాలా గోప్యంగా చాలా రహస్యంగా ఉంచుతున్నారు. ఎందుకంటే సీఎం నివాసం అంటే చాలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుము చేయాలి కాబట్టి ముందుగా ఎవరికి ఆ విషయాన్ని బయటికి తెలియనివ్వరు. సో మొత్తానికి తాడేపల్లిలో ఏర్పాటు చేసుకున్నట్టే విశాఖ రాజధానికి సంబంధించి విశాఖ ప్రాంతంలో కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సొంత నివాసం రెడీ కాబోతుంది అనే సమాచారం అయితే ప్రస్తుతం బయటకు వస్తుంది. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది ఆన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది ఆన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.